క్యూఆర్ కోడ్లతో అనేక మోసాలు జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్లను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఎవరైనా ఒక వస్తువును ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారుడి రూపంలో కొందరు తమకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. క్యూఆర్ కోడ్లతో చేసే మోసాల్లో ఇది ఒక రకం మాత్రమే. క్యూఆర్ కోడ్లతో మోసపోకుండా ఉండాలంటే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మీ ఖాతాలోకి డబ్బు రావాల్సి ఉంటే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా మీరు డబ్బులు పంపించాలంటేనే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. మీ ఖాతాలోకి డబ్బు రావాల్సి ఉన్నప్పుడు మీరు ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీ ఖాతాలోంచి డబ్బు బయటకు వెళ్ళడానికి మాత్రమే ఓటీపీ అవసరం అవుతుంది. ఈ రెండూ గుర్తుంచుకుంటే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉంటాం. క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసే ముందు ఎక్కడిది ఎవరిది అన్నది ఒకసారి చూసుకోవాలి. లేకపోతే క్యూఆర్ కోడ్స్ను వాడి మాల్వేర్ను ఇన్స్టాల్ చేయవచ్చు, లేదా బ్యాంకింగ్ యాప్స్ పాస్వర్డ్స్ను కాజేయవచ్చు. అందుకే ఏం స్కాన్ చేస్తున్నాం అన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకో రకమైన మోసాలు చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ముఖ్యంగా దుకాణాల గోడలకు క్యూఆర్ కోడ్ ప్రింటౌట్లు పెడుతూ ఉంటారు. కస్టమర్లు దూరం నుంచే స్కాన్ చేసేందుకు వీలుగా ఇలా పెడతారు. కొందరు దుండగులు దీన్ని అవకాశంగా తీసుకొని క్యూఆర్ కోడ్లకు చిన్న చిన్న మార్పులు చేసి కొత్త అకౌంట్లు తెరుస్తున్నారు. వాటిని గోడలకు అతికిస్తారు. దాంతో కొనుగోలుదారులు వేసిన డబ్బు దుకాణదారుకు చేరదు. అందుకే క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. క్యూఆర్ కోడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక ఆ వివరాలు అవతలి వ్యక్తికి చూపించి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతే పేమెంట్ చేయడం ఉత్తమం. దీనివల్ల స్కానర్లలో కానీ వాళ్ల కోడ్లో కానీ ఏవైనా తేడాలుంటే వెంటనే తెలిసిపోతుంది. డబ్బులు కట్ అయ్యాక వాళ్లకి వచ్చాయో లేదో కనుక్కోవాలి. దీనివల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిచేసుకునే అవకాశాలు ఉంటాయి. పొరపాటున డబ్బులు కట్ అయినా లేదా చేరాల్సిన అకౌంట్కి డబ్బులు చేరకపోయినా వెంటనే సంబంధిత యాప్ బ్యాంకులను సంప్రదిస్తే జరిగిన నష్టాలను కొంతవరకు నివారించవచ్చు. క్యూఆర్ కోడ్ అనే కాదు, ఏ డిజిటల్ పేమెంట్ విషయంలోనైనా వీలైనంత వరకు హడావిడి పడకుండా కావలసినంత సమయం తీసుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. అవతల వ్యక్తి అనవసరంగా కంగారు పెడుతున్నా, స్కాన్ చేశాక వచ్చిన వివరాల్లో ఏదైనా తేడా కనిపించినా వాటిని ప్రమాద సూచికలుగా భావించి వెనక్కి తగ్గితే మంచిది. మామూలుగా పేమెంట్ యాప్స్ క్యూఆర్ కోడ్ స్కాన్లతో వస్తూ ఉంటాయి. అవి కాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్స్ చేయడానికి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకునే ముందు రేటింగ్స్ రివ్యూస్ చదువుకొని సరైనవి అనిపిస్తేనే డౌన్లోడ్ చేసుకోవడం మంచిది.